పోలవరం ప్రాజెక్టుపై నివేదిక ఇచ్చేందుకు ఇండియాకు వచ్చిన అంతర్జాతీయ నిపుణుల బృందం రేపు ఆ ప్రాంతాన్ని సందర్శించనుంది. ఆ బృందం 4 రోజుల పాటు పోలవరంలోనే మకాం వేసి ప్రాజెక్టు నిర్మాణం వైసీపీ హయాంలో జరిగిన నష్టాన్ని అంచనా వేయనుంది. రేపు ఎల్లుండి అంతర్జాతీయ నిపుణుల బృందం ప్రత్యక్షంగా ప్రాజెక్టు పరిశీలించనుంది. జూలై 2-3 తేదీల్లో ప్రాజెక్టు ఇంజనీర్లు కాంట్రాక్ట్ ఏజెన్సీతో సమీక్ష జరుగుతుంది. ప్రాజెక్టు పనుల పరిస్థితిపై నివేదిక కూడా ఇస్తుంది. 4వ తేదీన తమ పని ముగించుకుని ఈ బృందం సభ్యులు తమ తమ దేశాలైన అమెరికా, కెనడా వెళ్లిపోతారు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి రాంబాబు సిద్ధంగా ఉన్నారు. రాంబాబు, శంకరి, మనం చూస్తున్నాము పోలవరం ప్రాజెక్టుకు వైసీపీ హయాంలో ఎంత నష్టం జరిగిందో అందరికీ తెలుస్తుంది. ప్రధానంగా నిన్న కూడా టీడీపీ అధినేత అదేవిధంగా సీఎం చంద్రబాబు నాయుడు పోలవరం పరిస్థితికి సంబంధించి ఒక వైట్ పేపర్ రిలీజ్ చేస్తారు. ఈ వైట్ పేపర్ లోని పోలవరం ప్రాజెక్టుకి ఎంత నష్టం జరిగిందో, వైసీపీ ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందో, దానివల్ల ఎంత నష్టం జరిగిందో వివరించారు. అయితే ప్రధానంగా అయితే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి అనేక రకాలుగా అవంతరాలు జరిగాయి వైసీపీ ప్రభుత్వం. దాంతో కొన్ని పనులు అయితే పూర్తిగా నిలిచిపోయాయి. ప్రధానంగా డయాఫ్రమ్ వాల్ పూర్తిగా దెబ్బతిన పద్ధతి ఏర్పడింది. కొన్ని చోట్ల అయితే దెబ్బతింది, దాన్ని పునర్నిర్మించాలి, మళ్ళీ మరమ్మతులు చేయాలనే అంశం. అదేవిధంగా కాపర్ డ్యామ్, అప్పర్ కాపర్ డ్యామ్ నుంచి సీపేజీ కింద నుంచి నీరు లీక్ అవుతుంది, దీన్ని కూడా అరికట్టాల్సిన పరిస్థితి ఉంది. దానితోడు అప్పర్ కాపర్ డ్యామ్, లోయర్ కాపర్ డ్యామ్, ఈ 2 డ్యాముల కాల పరిమితి కూడా ముగుస్తుంది. దీన్ని వీటిని మళ్ళీ పునర్నిర్మించాలి, లేక మళ్ళీ వాటిని కొనసాగించాలనే దానిపై కూడా ప్రభుత్వం ఒక నిర్ణయానికి రావాల్సింది. వీటన్నింటికి సంబంధించి ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నాయో, అంతర్జాతీయంగా ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి ఒక నివేదిక తీసుకోవాలని భావించింది. ఈ నేపథ్యంలోనే అమెరికాకు సంబంధించిన 2 ఇంజనీర్లు, అదేవిధంగా కెనడాకు సంబంధించిన 2 ఇంజనీర్లను ప్రాజెక్టును ప్రత్యక్షంగా పరిశీలించి ఒక నివేదిక ఇవ్వాలని చెప్పేసి ఏపీ ప్రభుత్వం, అదేవిధంగా ఢిల్లీలోని కేంద్ర జలవనరుల శాఖ కోరాయి. దాంతో ఈ 4 సభ్యుల బృందం ఈ రోజు ఢిల్లీ చేరుకుంది. కొంత ఈ రోజు సాయంత్రం ఢిల్లీలోని కేంద్ర జలవనరుల శాఖ అధికారులు, అదేవిధంగా పీపీ అధికారులతో సమావేశం అయ్యారు. ఆ తర్వాత ఢిల్లీ నుంచి బయలుదేరారు. ప్రస్తుతం అయితే రాత్రి 11:55 వాళ్ళు విజయవాడ చేరుకుంటారు. విజయవాడ నుంచి మళ్ళీ బయలుదేరి రోడ్డు మార్గాన రాజమండ్రి వెళ్తారు. రాజమండ్రిలో ఈ రోజు రాత్రి బస్ చేస్తే రేపు మార్నింగ్ 10 గంటల ప్రాంతంలో పోలవరం వెళ్తారు. పోలవరంలోని రేపు ఎల్లుండి పోలవరం ప్రాజెక్టును ప్రత్యక్షంగా పరిశీలిస్తారు. ప్రధానంగా సిల్వర్ ఛానల్, అదేవిధంగా కాపర్ డ్యామ్, అప్పర్ కాపర్ డ్యామ్, లోయర్ కాపర్ డ్యామ్, డయాఫ్రమ్ వాల్, ఎర్రగం, రాక్కిల్ డ్యామ్, అదేవిధంగా పవర్ జనరేషన్ చేస్తున్న హైడ్రోజన్ ప్రాజెక్టు వీటన్నింటినీ పరిశీలిస్తారు. 2 రోజుల పాటు పరిశీలన జరుగుతుంది. రేపు ఎల్లుండి పరిశీలించిన తర్వాత 2వ తారీఖు 3వ తారీఖున ఆ ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించి ఇంజనీర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి, అదేవిధంగా కాంట్రాక్ట్ ఏజెన్సీ ప్రతినిధులతో సమావేశం అవుతారు. వాళ్ళ నుంచి కొన్ని వివరాలు తీసుకుంటారు, సమీక్ష కూడా జరుపుతారు. వీటన్నిటిని క్రోడీకరించి ఒక నివేదిక అయితే తయారు చేస్తారు. పోలవరం ప్రాజెక్టు సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకొని ప్రకారాలు పూర్తవుతుంది, అదేవిధంగా ప్రస్తుతం డయాఫ్రమ్ వాల్ పునర్నిర్మించాలి, మరమ్మతులు చేయాలా అనే దానికి సంబంధించి వాళ్ళు ఒక నివేదిక ఇస్తారు. అదేవిధంగా కాపర్ డ్యామ్ ఏదైతేనే వాళ్ళ సీపేజీని అరికట్టడం కూడా తీసుకోవాల్సిన చర్యలు కూడా వాళ్ళు ఒక నివేదిక తీసుకొస్తుంది. ఈ నివేదిక అంతా కలిపి 3వ తేదీన నివేదిక ఇస్తారు. తర్వాత 4వ తేదీన వాళ్ళు స్వదేశాలైన అమెరికా, కెనడా బయలుదేరి వెళ్తారు. రైట్, థ్యాంక్ యూ రాంబాబు.